కంగారు కాదు, ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తోంది. మీరు ఇంకా తిట్టిపోయకండి. తిట్టాలా కొయ్యాలా? ఆడపిల్లను ఒంటరిగా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు? అసలు పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడొకడు బండ పెడతా, బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగే తెలివైన చుంటా. వాడికి అప్ప చెప్పేది, అరే కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులు కాలేదు, అమ్మాయిని అలా బయటకు పంపకూడదు అన్న ఆలోచన ఉండక్కర్లేదు. అబ్బా నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు. పెడతాను, ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వ్యధాపనలు చేస్తూ ఉండు, నేను సర్దుకోలేక చస్తూ ఉంటాను. ఇదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా సంధ్య. అమ్మా సంధ్య. ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఎక్కడికి పోయావే? గణపతి నన్ను కొట్లో వదిలేసి ఎక్కడికి పోయాడు నాన్న? దోవలో ఈయన కారు ఆపి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చారు. మా పిల్లలు మా ఇంటికి చేర్చావు, నీ మేలు మర్చిపోలేను ఆయన. Me? I live in that house, right there. Is it? In that house? Yeah. That's fine. Thank you very much for bringing my daughter home. You're welcome. Bye-bye. See you later. Nice meeting you.